दिन ही नहीं जिस जीवन में तू ना हो, जीवन नहीं जिस दिन में तू ना हो, तो दिन ही नहीं जिस जीवन में तू ना हो, जीवन नहीं। ఆయన పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లెను కాక. ఈ భయంకరమైన దినాల్లో మనం ఉన్నాము. ఏ క్షణం ఏం జరుగుతుందో మనకి తెలియదు, కానీ ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచి ఆయనలో మనం బ్రతికినప్పుడు ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని వేదనలు, ఎన్ని బాధలు, ఎన్ని దుఃఖములు కలిగినా మన సజీవుడైన దేవుడు మనతో ఉంటే మనకి ఏమి కాదు. కానీ లూకాస్ వార్తలో యేసయ్య ఒక ఉపమానం చెప్పాడు. ఏమనంటే ఈ రాత్రి ఆయన సంపాదించుకున్నాడట. లూకాస్ వార్త 12:16-21 వరకు చదువుకుంటే అందులో ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలం చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగ చేతును, నా కొట్లు విప్పి వాటి కట్టి గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో, ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకుందనుకొను. అయితే దేవుడు, వెరువాడా, ఈ రాత్రిలో నీ ప్రాణం పోయినా నేను పరలోకాన్ని చేరుతానని విశ్వాసం నీకుందా నా ప్రియుడా? విశ్వాసంతో జీవించు. యేసు ప్రభువును ఒప్పుకొని హృదయమందు విశ్వసించి రక్షణ పొందుకో. ఈ దినాన్ని ఆయన అడుగుతున్నాడు. గతించిపోచున్నదనే పాట పాడుకుందామా?
Shimmy.
పోతుంది, కాలం గతించిపోతుంది. మనం కూడా గ్రహించిపోతున్నాం. ఓ కుప్పలు కుప్పలుగా కుట్టలు కుట్టలుగా ప్రపంచం అంతా శవాలై పడిపోతున్నారు. నా ప్రిమిడ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఈ శరీరం కుళ్ళిపోయిన పర్వాలేదు కానీ, నశించిపోయిన పర్వాలేదు కానీ, ఆత్మ నశించిపోవద్దు. నా ప్రిమిడ ఈ క్షణమందే ఆయన పాదాల దగ్గరికి రా. ఆయన నీకు విశ్రాంతి కలిగజేస్తాడు, నెమ్మదిని కలిగజేస్తాడు. ఆయనతో ముందు మన పాపాలను కడుక్కొని ఆయన వెళ్ళలేని రక్తం, పరిశుద్ధ రక్తం, నిష్కలంకమైన రక్తం మన కొరకు సిలువలో కాచినాడు. ఆయన ప్రేమలోకి సరి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ లోకంపై భ్రమ ఉండకుండా ఏసైపై నువ్వు భ్రమించుకోవాలని, ఏసై కొరకు నువ్వు జీవించాలని నేను ఇష్టపడుతున్నాను. ప్రార్థించుకుందామా. దయగల తండ్రి, గొప్ప దేవుడు అయ్యా, అద్భుతాలు చేయవాడా, ఆశ్చర్య కార్యాలు జరిగించువాడా, నీకు వందనాలు స్తోత్రాలయ్యా చెల్లించుకుంటున్నాం. ఎక్కడ చూసినా మరణ భయము 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 మనుషుల్ని పీడిస్తూ ఉన్నదయ్యా. ఎటు వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా తోయలేని పరిస్థితుల్లో ఉన్నామయ్యా. ఈ కరోనా వ్యాధి ప్రతి గృహమును ప్రభా, కిటికీలు ప్రభా, ప్రతి గేట్ పైన ఎక్కడంటే అక్కడ ప్రభా ఆవరించి ఉన్నదయ్యా. అయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా, అయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆ కరోనా వ్యాధిని తొలగించమని ప్రార్థిస్తున్నాము నాయన. మీ రక్తంతో కడిగండి అయ్యా, మీ రక్త కంచెను ప్రతి గృహంపై వేయమని ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా మరణాన్ని కొట్టివేయగల గొప్ప దేవుడు అయ్యా. యోగు భక్తుడు అంటున్నాడు, నా విమోచకుడు సజీవుడు అన్నాడు ప్రభా. అవును, మా విమోచకుడు సజీవుడు నాయన. మమ్మల్ని కూడా సజీవుడిగా ఉంచి నాయన నీ కొరకు బ్రతకడానికి, నీ కొరకు మేము జీవించడానికి మాకు కృప చూపమని ఈ పాట ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందుకొనమని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనకు ఆశ్రయమును, దుర్గంలో ఉన్నాడు. ఆపత్కాలంలో నమ్ముకొని తగిన సహాయకుడు క్రీస్తునందు ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ ప్రత్యేకమైనటువంటి రోజును మరొకసారి దేవుని నామమున స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. కల్వరి టీవీ ఛానల్ ద్వారా మరి కల్వరి టీవీ నడిపిస్తున్నటువంటి ఇందిరమ్మ గారు చేసినటువంటి ఆలోచనను బట్టి దేశంలో ప్రపంచంలో విలవిలలాడిస్తున్నటువంటి ఈ కరోనా మరి వైరస్ గురించి, కోవిడ్-19 గురించి అందరూ ప్రార్థించాలి దేవునికి అని వారికి వచ్చిన తలంపును బట్టి దేవునిని ప్రార్థించడానికి ఈ స్థలంలో మరి నిలిచి ఉన్నాను. దేవుడు మనకు ఆశ్రయము, దుర్గము, నమ్ముకునదగిన సహాయకుడు. ఈ సమయంలో మనందరం కూడా నమ్ముకునవలసింది దేవుణ్ణి. వచ్చినటువంటి ఈ యొక్క కరోనా ఎపిడమిక్ ఎందుకు వచ్చిందని ప్రశ్న వేయడం కాదు, వచ్చిన దానిని నివారించుకోవడానికి దేవుణ్ణి అందరూ విశ్వాసంతో ప్రార్థన చేయాలి. మన భారతదేశ ప్రధాని, మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు, ఆంధ్ర ముఖ్యమంత్రి గారు మరి ఎంతో ప్రజల సంరక్షణ కొరకై అందరూ బ్రతికుండాలని, ఛాయశక్తుల వ్యయపరుస్తున్నటువంటి డబ్బును బట్టి వారు చేస్తున్న అనేక కార్యక్రమాలను బట్టి దేవుని నామమున వారిని అభినందిస్తూ ఉన్నాను. మరి ప్రత్యేకంగా ఈ సమయంలో ప్రతి ఒక్క వ్యక్తి భయపడుతున్నటువంటి ఈ తరుణంలో ధైర్యంగా సేవ జరిగిస్తున్నటువంటి వైద్య సేవకులందరినీ, మున్సిపాలిటీ వర్కర్స్ అందరినీ, అంతేకాకుండా పోలీస్ వ్యవస్థ, పోలీస్ పరిపాలకులందరినీ కూడా దేవుని నామమున మరొక బిషప్గా వారిని అభినందిస్తూ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ యొక్క కరోనా వైరస్ ఎందుకు వచ్చింది కాదు, దాన్ని దూరంగా ఉండి మరి మనందరం కూడా దాన్ని తరిమిలాగున ఇచ్చినటువంటి చెప్పినటువంటి ప్రభుత్వ మాటలను వినాలని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి తరుణంలో మరి అందరూ కూడా ఇళ్లలో ఉండడానికి, మరి ఉండి దేవుని నామాన్ని ప్రార్థన చేయడానికి, కుటుంబాలతో కలిసి దేవుణ్ణి స్తుతించడానికి, మరి దేశ
కాపుదల కొరకు ప్రపంచం యొక్క కాపుదల కొరకు మరి మంచి తరుణం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను మరి ఇలాంటి దినములు ఎన్నడూ కూడా రాకుండా ఉండవలసింది మన జీవితంలో వచ్చింది మరి మనం కాపాడువాడు దేవుడు కాబట్టి దేవుని నామమున మనందరం కూడా ఆ ప్రార్థనలో ఉండాలి మరి తల్లి తండ్రి బిడ్డ భార్య భర్తలు పిల్లలు ఈ రీతిగా కలిసినటువంటి దినములను మరి నా జీవితంలో నేనెప్పుడు చూడలేదు మరి ప్రతి వారు గృహములో ఉండి ప్రార్థించినప్పుడు తన ప్రజలను కాపాడడానికి దేవుడు మరి ఏ తెగులు కూడా గుడారంలో సమీపించకుండా దేవుడు కాపాడుతాడు మరి ఇశ్రాయేలు ప్రజలు మరి ఈ గృహాల్లో ఉన్నప్పుడు దేవుడు ఏ రీతిగా కాపాడినాడో తను నమ్మినటువంటి భక్తులందరికీ కూడా దేవుడు కాపాడుతాడు అలాంటి మంచి తరుణము దేవుడు అనుగ్రహించినందుకు మరి ప్రియమైనటువంటి శ్రోతలారా ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థించి మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ భారతదేశం ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నిటిలో కూడా ఈ కరోనా వైరస్ తీసివేయమని ఆ యొక్క త్రియేక దేవుని ప్రార్థించాలని మేము కూడా ప్రార్థిస్తూ ఉన్నాం మరి ఇలాంటి సమయంలో మరి బాధలో ఉన్నటువంటి వారి కొరకు కూడా ప్రార్థిస్తూ ఉన్నాం ఇలాంటి సమయంలో ప్రభువా ఎవరెవరైతే ఇంకా మరి ఈ కరోనా వైరస్ గురించి దాక్కుని ఉండకుండా బయటకు వచ్చి మరి ప్రజలకు అందరికీ కూడా నష్టం కలిగించకుండా మీరు పరీక్షలు జరిగించుకోవాలని మనవి చేస్తూ ఉన్నాం మరి సమయంలో మరి మేమందరం కూడా ప్రార్థిస్తున్నాం భయపడకండి దిగులు పడకండి జడకండి ఎవ్వరికి కూడా ఏ హాని జరగదు హాని జరగకుండా దేవుడు కరోనా వైరస్ ను తీసివేయబోతూ ఉన్నాడు మనం చేయవలసిందల్లా మోకాళ్ళని దేవుడా మరి ప్రపంచంలో ఉన్న అన్ని కులాల వారిని అన్ని మతాల వారిని అన్ని జాతుల వారిని ప్రతి ఒక్కరిని కూడా కాపాడమని ప్రార్థన చేయడమే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయమని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను అంతేకాకుండా ప్రభుత్వం చేసే మంచి పనులకు మరి ఆటంకాలు కలిగించకుండా ప్రతి ఒక్కరు కూడా మీరు సహకరించాలని దేవుని పేరట మీకు మనవి చేస్తున్నాను ఏ తెగులు మీ గుడారంలో సమీపించదు నమ్ముకొని సహాయకుడు సహాయం చేస్తాడు దేవుడు మిమ్మల్ని కాపాడును గాక ప్రార్థించుకుందాము సకలాశ్రవచన స్తోత్రాలకు మించిన మీ ఘనమైన నామము స్తుతింపబడును గాక నీవే అద్వితీయుడవు మహాఘనుడవు రాజాతి రాజా జీవమిచ్చువాడ జీవాధిపతి మీకే స్తోత్రమయ్యా 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 అయ్యా భయంకరమైన ఈ దినాల్లో మేమున్నామయ్యా మరణము ప్రభా పొంచి ఉన్నదయ్యా మా కిటికీలు ఎక్కుచున్నదయ్యా అయ్యా ఒక్కసారి నీ కల దృష్టి ప్రభా దేశం మీద ప్రపంచం మీద మా గృహాల మీద నాయన మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాం నాయన బలహీనులు నాయన నువ్వు బలవంతుడు నాయన మేము శక్తిహీనులము నువ్వు శక్తివంతుడు నాయన నువ్వు అద్భుత కార్యాలు చేయగల దేవుడు అయ్యా మేము విశ్వాసంతో ప్రార్థించినప్పుడు నాయన అద్భుతాలు జరిగించేవాడు నీకు వందనాలయ్యా ఇగో స్త్రీలమైన మేమందరం ప్రభా నీ వైపుకు చూస్తున్నాయన అయ్యా మా కుటుంబాల కొరకు మా బిడ్డల కొరకు నాయన మా చుట్టుపక్కల వారి కొరకు దేశం కొరకు కన్నీటితో ప్రార్థించే మనసు ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన ఈ మంచి అవకాశం మాకు ఇచ్చారయ్యా మీకు వందనాలయ్యా నీతో గడపడానికి నీలో బ్రతకడానికి నాయన నీవు ఇచ్చిన అద్భుత కార్యమును బట్టి నీకు వందనాలయ్యా అయ్యా ప్రతి నిమిషం భయం భయం భయంతో జీవిస్తుండగా భయపడకన్నావు తండ్రి నేను నీకు తోడుగా ఉన్నాను దిగులు పడకు అని మీరు వాగ్దానం ఇచ్చిన దేవుడు నాయన నీ వాగ్దానములన్నీ నమ్మదగినవి నాయన అయ్యా మీకు మేమందరం మొరపెట్టుకుంటున్నాము నాయన ఎలుగెత్తి మొరలిడుచున్నాము నాయన మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాము నాయన ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా అయ్యా మా దేశాన్ని మా ప్రజల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా అయ్యా మరణము మా కిటికీలు ఎక్కకుండా బంధించమని ప్రార్థిస్తున్నాము నాయన ప్రతి గృహంపై నీ రక్త కంచెను వేసి మీరు మాయం పొందుకునమని అయ్యా దీవించి ఆశీర్వదించమని యేసతి పరిశుద్ధ నామముని బట్టి అడుగుచున్నాను తండ్రి ఆమేన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సకల దీవెనలు యావత్ ప్రపంచానికి మా దేశానికి రాష్ట్రానికి ఎల్లప్పుడూ ఉండును గాక ఆమేన్ సమ
స్థానికి ఆధారమైన యేసయ్య కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా సమస్తానికి ఆధారమైన యేసయ్యా కృపతో మమ్ము జ్ఞాపకం చేసుకోవయ్యా సమస్తానికి ఆధారమైన యేసయ్యా కృపతో మమ్ము జ్ఞాపకం చేసుకోవయ్యా ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా సమస్తానికి ఆధారమైన యేసయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా ఆత్మలో కృంగి అలసిన నాకు నీవే ఆధారము నా వేదనలో వంటరి బ్రతుకులో నీవే నా ఆశ్రయము ఆత్మలో కృంగి అలసిన నాకు నీవే ఆధారము నా వేదనలో వంటరి బ్రతుకులో నీవే నా ఆశ్రయము మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా సమస్తానికి ఆధారమైన యేసయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా అద్భుతమే ఆ నామము చే అన్ని సాధ్యం యేసుక్రీస్తు రక్షకుడే ఆ నామము చే అన్ని సాధ్యం యేసు నీలో అద్భుతమే ఆ నామము చే అన్ని సాధ్యం యేసు క్రీస్తు రక్షకుడే ఆ నామము చే అన్ని సాధ్యం వ్యాధి ఉండదు లేమి ఉండదు విడుదలున్నది నీ నామంలో వ్యాధి ఉండదు లేమి ఉండదు విడుదలున్నది నీ నామంలో యేసు నీలో అద్భుతమే ఆ నామము చే అన్ని సాధ్యం యేసు క్రీస్తు రక్షకుడే ఆ నామము చే అన్ని సాధ్యం మరణము లేదు దుఃఖము లేదు భారము లేదు